ఎంత ఇక్కడ ఆపినావు అన్న? నాకేదో డౌట్గా ఉంది. నేను వెళ్ళి ఆ పని ఆవిడని కలిసి వస్తాను. నువ్వు మంత్ర దగ్గరికి వెళ్ళు. తమ్మి ప్లీజ్ అన్న, దిగి ఏదో పట్టుకొని వెళ్ళన్నా నా మాట. ఓకే, బాగా పరీక్ష చేస్తున్నారు అవి. వీడికి డౌట్ రావటం ఏమిటో, తిరిగి వెనక్కి వెళ్ళమనటం ఏమిటో, అరే ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళడం అంటే మాటలా?
తమ్మి అసలు ఈ అమ్మాయి ఉందో పోయిందో ఆ చూస్తా చూస్తా ఆ రాత్రి దయ్యం చూశాను అది అచ్చు అచ్చు మనిషిలా ఉంది మనిషిలా ఉండడం ఏంటి క్లియర్ గా చెప్పు మీరు వెళ్ళిపోయారా మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను పైన రూమ్ ఓపెన్ చేసి చూశాను వెంటనే బెడ్రూమ్ లోకి వచ్చాను సరే సడన్ గా కనిపోయింది పైన పైన శబ్దం వస్తే చూద్దామని వెళ్ళాను అసప్పుడు నేను విన్నాను పైకి వెళ్ళి చూశాను ఒక ఆకారం కనపడింది చీకట్లో ఏం అర్థం కాలేదు తీరా చూస్తే ఇదిగో ఈ అమ్మాయి పడిపోయింది అవుందమ్మి మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని భయపడినట్టున్నారు నువ్వు ఇంకా ఆ ఫీల్లోనే ఉన్నావు దయ్యమా గాడిది గుడ్డ ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు రిలాక్స్ అవ్వు టెన్షన్ పడకు కూల్ అన్న నువ్వు పదా బయటికి చెప్తాను చెప్పేది విను
వాక్యం. తలుపు తీయండి. తమ్ముడు బయట ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. మరి బాత్రూమ్ గడెవరు పెట్టారబ్బా? ఈ దెయ్యాల కంపెనీ ఆవిడ గంటల. ఇడియట్, బుద్ధుందా? బయట బొళ్ళు ఎందుకు పెట్టావు?